మామేర్ సస్పెండ్ చేయడానికి రెజల్యూషన్ మూవ్ చేసి బయటికి పంపించాలి తప్ప ఈరోజు ఎమ్మెల్యేలు మా మీదకి వచ్చి దాడి చేశారంటే ఎంత దారుణంగా ప్రజాస్వామ్యం తయారైందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పుకుంటున్నాను. మా మీద దాడి చేయడం కాకుండా మీ చేతి నిచ్చింగా సాక్షి పేపర్లో సాక్షి టీవీలో మేము స్పీకర్ మీద దాడి చేసామట. అయ్యా స్పీకర్ గారు మినిట్ టు మినిట్ వీడియో మీ దగ్గర ఉంది, వేయండి. మా వాళ్ళు ఎవరైనా సరే మీ మీద దాడి చేస్తే శాసనసభలో ఉరి తీయండి, నేను దానికి అంగీకరిస్తాను. మీరు వచ్చి ఒక దళిత శాసనసభ్యుడి మీద మొదటి నుంచి ఒక ప్లాన్ ప్రకారం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయాం, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు, దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేసినా సరిపోదని శాసనసభలో మా మీద దాడి చేయడానికి ఒక పథకం ప్రకారం వచ్చారు. రావడమే కాదు, చాలా దారుణంగా స్వామి గారిని అయితే ఒక ఇద్దరు ముగ్గురు దళిత శాసనసభ్యులు వచ్చి దారుణంగా పొడిచారు. 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బుచ్చే సావిత్రి గారు 6 సార్లు శాసనసభకు వచ్చారు. మాజీ మంత్రి సీనియర్ వ్యక్తి ఆయన మీద కూడా వెల్లంపల్లి వచ్చి దాడి చేశారు. మిగతా మా శాసనసభ్యుల మీద కూడా అందరూ వచ్చి దాడి చేస్తుంటే అందరూ చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరూ దాన్ని నిరోధించే పద్ధతి లేకుండా చేశారు. మేమే తగ్గి వెనక్కి తీసుకున్నాం. అయ్యా స్పీకర్ గారు మీ దమక్షంలో మా శాసనసభ్యుల మీద దాడి చేసి మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా సభాపతి మీద మేము దాడి చేశామని తప్పుడు సమాచారం ఇస్తున్నారు.